తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలన్నింటిలో ప్రస్తుతం యువత నాటక రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్ రంగంలో, యూట్యూబ్ ఛానల్స్ పరంగా తమ ప్రతిభను నిరూపించుకుందామని నిరంతరం తపన పడుతున్నారు. చాలామందికి క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి, దానికి తగినటువంటి టెక్నాలజీని కూడా తెలుసుకుంటున్నారు. బట్ ఏంటంటే వాటి కరెక్ట్గా తీసుకెళ్లగలిగే ప్లాట్ఫామ్ మాత్రం మనకు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ అవసరాన్ని గమనించి Busy7 TV కొత్తగా ఒక యూట్యూబ్లో కొత్త ఛానల్ని ఏర్పాటు చేయడమే కాకుండా దీంట్లో ప్రధానంగా థియేటర్కి, నాటక రంగానికి సంబంధించి ఎవరైతే ఆసక్తి గల యువతీ యువకులు ఉంటారో వారందరికీ ఒక ప్లాట్ఫామ్ని, ఒక అవకాశాన్ని, అలాగే వెబ్ సిరీస్లో తమ ప్రతిభ నిరూపించుకునే భవిష్యత్ క్రమంలో సో దానికి సంబంధించినటువంటి అవకాశాలను కూడా ఇచ్చే విధంగా ఈ Busy7 TV రూపొందించడం జరిగింది. సో దీంట్లో సీనియర్ థియేటర్ పర్సనాలిటీ, వివిధ దేశాలలో తన ప్రతిభను నిరూపించుకొని వచ్చినటువంటి శ్రీ అట్ల సతీష్ కుమార్ గారి సారథ్యంలో ఈ Busy7 TV ప్రారంభించిన సంతోషం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో యూట్యూబ్లో గత 10 ఏళ్ల కాలం నుంచి ఇంత గొప్ప రివల్యూషన్ వస్తుందో, కథల పరంగా, కంటెంట్ పరంగా, స్టోరీస్ పరంగా, వెబ్ సిరీస్ పరంగా, అలాగే డాక్యుమెంటరీస్ పరంగా యూట్యూబ్ అనేది ఒక అత్యంత అద్భుతమైన వేదికగా మారింది. ఒక వర్చువల్ రియాలిటీని, అలాగే ఒక డిజిటల్ రివల్యూషన్ని క్రియేటివిటీ రంగంలో, ముఖ్యంగా సినిమా రంగంలో, వెబ్ సిరీస్ రంగంలో తీసుకొచ్చింది. సో ఆ అంశాన్ని అందిపుచ్చుకొని కొత్తగా వస్తున్న యువతి యువకుల్లో యాంకరింగ్, యాక్టింగ్ అండ్ థియేటర్ అండ్ సినిమా అండ్ వెబ్ సిరీస్, సో ఈ అంశాలన్నింటిలో కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ని, అలాగే ఒక అవకాశాన్ని, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ చాలా ఇన్స్టిట్యూట్ చేస్తున్నది, చాలా వ్యవస్థలు అందజేస్తున్నది కూడా ట్రైనింగ్ వరకే ఇస్తున్నాయి. కానీ ట్రైనింగ్ తర్వాత ఏంటంటే ప్రతి కళాకారుడు, ప్రతి ట్రైన్డ్ అయిన స్కిల్ఫుల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, అది ఎడిటింగ్లో కానీ, సినిమా మేకింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, స్క్రిప్ట్ రైటింగ్లో కానీ, వీటన్నిటిలో కూడా తన ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలని కోరుకుంటాడు. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వడానికి వీలుగా ఈ Busy7 TV రూపొందించారని నిర్వాహకులు చెప్తున్నారు. సో నిజానికి ఇది ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ డిజిటల్ టీవీ అని చెప్పొచ్చు. కేవలం ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వడము మాత్రమే కాకుండా అవకాశాలను ఇవ్వడము, అవసరమైతే ఒక క్రియేటివ్ కంటెంట్తో డిజిటల్ పరంగా మనకు వెబ్ సిరీస్ని కూడా చేయడం ద్వారా నటులకి, అలాగే సాంకేతిక నిపుణులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, వాళ్ళ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ Busy7 TV రాబోయే కాలంలో మిగతా అన్ని ఛానల్స్ లాగే, అంటే యూట్యూబ్లో అత్యంత అద్భుతంగా ప్రగతిని సాధించి ఒక తనకంటూ ఒక ముద్రను వేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నా. అదే సమయంలో మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో చాలా, అంటే యువతకు ఉండేటువంటి ఈ ఆసక్తిని, సినిమా పరంగా, థియేటర్ పరంగా, నాటకాల పరంగా ఉండే ఆసక్తిని గమనించి వివిధ స్వార్థాలకు వాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా ఈ ఛానల్ రాబోయే కాలంలో క్రియేటివిటీకి పెద్దపీట వేస్తూ సామాజిక ప్రయోజనమైనటువంటి ఎన్నో అంశాలని, సంస్కృతిని, చరిత్రని, భాషని, అలాగే హైదరాబాద్ కల్చర్ని, హైదరాబాద్ తహజీబ్ని చూపించే విధంగా తనదైన ముద్రతో ముందుకెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ Busy7 TV నిర్వాహకులకి, దర్శకులకి, దాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సతీష్ కుమార్ గారికి, ఇతర సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. ఛానల్స్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి, కొత్త క్రియేటివ్ థాట్స్ రావాలి. అన్నిటిని మించి భారతీయత, జాతీయత, సంస్కృతి, సాహిత్యం, కళలు, అలాగే మనకున్నటువంటి థియేటర్, ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందాలి. దానికి ఈ డిజిటల్ రివల్యూషన్, Busy7 TV కూడా దోహదపడాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.